కమెడియన్ వేణు దర్శకుడిగా మారి ప్రియదర్శి కావ్య రామ్ జంటగా మానవ సంబంధాలు కుటుంబ విలువలు కథాంశంతో తెరకెక్కిన సినిమా బలగం దిల్ కూతురు హన్షితారెడ్డి ఈ సినిమాని నిర్మించింది చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజయం సాధించింది కలెక్షన్స్తో పాటు పేరు కూడా సంపాదించింది తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై ప్రేక్షకులు ప్రముఖుల నుంచి అభినందనలు వస్తున్నాయి ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు కూడా అందుకుంది బలగం సినిమా ఓవైపు పేరు అవార్డులు వస్తున్నా వివాదాల్లో కూడా నిలుస్తోంది బలగం సినిమా గతంలో బలగం సినిమా కథ నాది అని ఒకరు వివాదాన్ని సృష్టించారు ఆ తరువాత ఓటీటీలో రిలీజయ్యాక ఊళ్లలో తెరలు కట్టి బలగం సినిమా వేయడంతో అమెజాన్ దిల్ రాజు మధ్య వివాదం నెలకొంది తాజాగా బలగం సినిమా మరో వివాదంలో చిక్కుకుంది కొంతమంది బలగం సినిమా వల్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయని ఫిర్యాదు చేశారు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఆ మండల ఎంపీటీసీలు అంతా కలిసి బలగం సినిమాలో ప్రజా ప్రజాప్రతినిధులమైన మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడిన సన్నివేశాలు బాధపెట్టాయి సినిమాలోని ఇలాంటి సన్నివేశాలతో మా మనోభావాలు దెబ్బతిన్నాయి ఎంపీటీసీలను కించపరిచే విధంగా ఉన్న సన్నివేశాలను సినిమా నుంచి తొలగించి దర్శకుడు వేణుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీటీసీలు అంతా కలిసి ఫిర్యాదు చేశారు మరి దీనిపై చిత్ర యూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి